మొత్తం అయితే చుట్టేసి ఊరుకుంటూ నాటకాలు ఆడుతున్నాడు ఒక్కొక్కడు. 2 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు 1000 రూపాయల నుంచి 1500 దాకా తీసుకుంటున్నాను. ఈ దేశం నుంచి పక్క దేశానికి చూసే అవకాశం ఉంటది కదా అని చెప్పి మరి ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తే రూమ్ ఇవ్వరా అని. తినడానికి కూడా నాకు తెలిసి ఫుడ్ దొరకదు అనుకుంటా నైట్. పెద్ద బ్లాక్ మార్కెట్ అయితే నడుస్తుంది. సో ఇద్దరు మేల్స్ వస్తే వాళ్ళిద్దరికి సపరేట్ గా 2 రూమ్స్ అయితే తీసుకోవాలని రూల్ అంటే ఇక్కడ. అరటిపళ్ళు తిందాం. అదైతే ఈ దేశం మొత్తంలోనే ఇప్పుడు గడగడలాడిస్తున్న సమస్య. అసలు ఇఫ్ ఐ షో కెమెరా టు యూ దెన్ యూ కెన్ ఆస్క్ మీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం చాలా చిన్న కంట్రీలో అయితే ఉన్నాం. ఇది ఆఫ్రికా కాంటినెంట్లోనే ఒక చిన్న కంట్రీ. ఈ కంట్రీ నేమ్ వచ్చేసి బురుండి. చాలా తక్కువ మందికి అయితే తెలుసు ఈ కంట్రీ నేము. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను ఈ ఆఫ్రికాలో ఈ చిన్న కంట్రీలో ఒక సమస్య గురించి అయితే మాట్లాడబోతున్నాను. అండ్ ఆ సమస్య ఏంటంటే పెట్రోల్ సమస్య. అదైతే ఈ దేశం మొత్తంలోనే ఇప్పుడు గడగడలాడిస్తున్న సమస్య అసలు. సో నేను ఇప్పుడైతే అట్ ప్రజెంట్ ఈ బురుండి కంట్రీకి అండ్ పక్కనే ఇంకొక పెద్ద దేశం ఉంది కాంగో అని. ఆ దేశానికి ఈ దేశానికి కరెక్ట్గా బోర్డర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నా చుట్టూ చూస్తున్నట్టయితే అసలు బురుండి దేశంలో ఉన్న చాలామంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ పెట్రోల్ అనేది ఒక డబ్బుగా ఇప్పుడు ఈ టైంలోనే మార్చుకోవాలని చెప్పి అందరూ ఇదే బిజినెస్లో దిగినట్టున్నారు. ఆ రోడ్డు ఒక 5 కిలోమీటర్ల నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్ని కార్లు, జీప్లు, మొత్తం ఆటోలు, మొత్తం వాళ్ళ దగ్గర ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్స్ వేసుకొచ్చి ఆ పక్క దేశంలో పెట్రోల్ కొనుక్కొని ఈ దేశం తీసుకొచ్చి అమ్ముతున్నారు. పెద్ద బ్లాక్ మార్కెట్ అయితే నడుస్తుంది. ఇంకా పెట్రోల్ ఉన్నోడు రారాజు అని చెప్పొచ్చు ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే. చూసుకున్నట్టయితే మొత్తం దేశంలో అందరూ ఈ చుట్టుపక్కల ఒక సంతలాగా అయితే ఒక చిన్న గ్రామంలాగా అయితే ఏర్పాటు చేసేసుకున్నారు. బ్రెడ్లు, కూల్ డ్రింక్లు, వాటర్ బాటిల్ అన్నీ ఇప్పుడు డే అండ్ నైట్ వీళ్ళు ఆ పెట్రోల్ పక్క దేశం నుంచి తెచ్చుకోవడం, ఇక్కడ అమ్ముకోవడం, తెచ్చుకోవడం, అమ్ముకోవడం, ఇదే అయితే ఈ ప్రాసెస్ అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారు. పెట్రోల్, పెట్రోల్ దేశంలో ఎక్కడ చూసినా ఇదే మాట. అసలు దేశం అంతా కొట్టుమిట్లు ఆడుతున్నారు ఈ పెట్రోల్ కోసమే. మొత్తం 1 కిలోమీటర్లు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అయితే లైన్లు కాస్తున్నారు. అసలు నేను ఈ దేశానికి రాగానే ఫస్ట్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే పెట్రోల్ బంక్ బయటన అసలు కార్లు చూస్తే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉన్నాయి ఒక్కొక్క లైన్. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు 1000 రూపాయల నుంచి 1500 దాకా తీసుకుంటున్నారు మనకి, మన డబ్బుల్లో అయితే. నేను ఆ రేట్లు చూసి అయితే షాక్ అయ్యాను. అసలు ఎందుకు ఏంటి అనేది కనుక్కుంటే నాకు అప్పుడు అర్థమైంది. ఇది అయితే ఈ బురుండి దేశం అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆఫ్రికాలోనే. చాలా చిన్న దేశం అండ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. బాగానే డెవలప్ అవుతుంది కొద్ది కొద్దిగా. అండ్ 2040కి అయితే మంచిగా డెవలప్ చేస్తామని ఈ దేశం ప్రెసిడెంట్ అయితే హామీలు ఇచ్చారట. ఎక్కడ చూసినా 2040 అని చెప్పి బ్యానర్స్ అయితే వేశారు అప్పటికి ఈ కంట్రీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ దేశం మొత్తం ప్రధాన సమస్య ఏంటంటే పెట్రోల్ సమస్య. అసలు మొత్తం చాలా అయితే చాలా కష్టపడుతున్నారు ఆ పెట్రోల్ కోసం. అండ్ ఇప్పుడు మేమైతే మాకు తెలుగు అతను పరిచయం అయ్యారని చెప్పాను కదా, అతనైతే వాళ్ళ ఒక స్నేహితుడికి, ఆఫ్రికన్ స్నేహితుడికి డబ్బులు ఇచ్చి పంపించాడు పెట్రోల్ కొట్టించుకు రమ్మని. సో మేము ఆల్మోస్ట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి 30 కిలోమీటర్స్ అయితే వచ్చాం. వేరే దేశం, ఆ దేశం నుంచి పెట్రోల్ తెచ్చి ఈ దేశంలో అమ్ముతున్నారు. సో మేమైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చాము. సో అతను ఆ డ్రైవర్ ఇప్పుడు మాతో వచ్చిన స్నేహితుడు ఉన్నాడు కదా, అతను అయితే పెట్రోల్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఈ దేశంలో మొత్తం మారుమూల గ్రామాల నుంచి, పల్లెల నుంచి ప్రతి ఇంట్లో ప్రతి బండి ఉన్న ప్రతి ఒక్కడు ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొనుక్కోవడానికి అయితే కష్టపడుతున్నాడు. సో ఆబ్వియస్గా ఐ మీన్ ఎక్కడైతే మనకు రిసోర్సెస్ లేవో అక్కడ ఆబ్వియస్గా క్యాష్ చేసుకోవాలని చూస్తారు కదా అందరూ. సో అందుకని చుట్టూ అన్న ఒక చిన్న గ్రామంలో అయితే తయారైపోయింది. అందరూ ఏవో బ్రెడ్లు, ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడే అన్నీ దొరుకుతాయి. ఇక్కడే వాళ్ళు కాల్చుకొని ఇక్కడే తినడం, ఇక్కడే బతుకుతున్నారు. ఎందుకంటే పక్క దేశం నుంచి వాళ్ళు పెట్రోల్ తీసుకొస్తున్నారు కదా. ఈ బురుండి దేశంలో పెట్రోల్ వెహికల్స్ అయితే ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు పెట్రోల్ కొనుక్కోలేకుండా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అయితే పెట్రోల్ కొనుక్కొని వెళ్తున్నారు.
కార్ లో కూడా పెట్రోల్ అయితే అయిపోయింది అని చెప్పి అతనికి తెలిసిన ఒక ఆఫ్రికన్ స్నేహితుడు ఉంటే అతనికి ఇచ్చి బోర్డర్ వరకు అయితే పంపించాడు పెట్రోల్ తీసుకురమ్మని, కార్ లో ఫిల్ చేసుకుని రమ్మని. మేము ఎలాగో అతని పెట్రోల్ కోసం ఇక్కడికి వస్తున్నాడు కదా, ఒకసారి మేము కూడా పక్క ఇంకొక ఈ దేశం నుంచి పక్క దేశానికి చూసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అయితే నేను వచ్చాను. ఇప్పుడైతే కరెక్ట్గా నేను ల్యాండ్ బోర్డర్కి ఒక 100-200 meters దూరంలో ఉన్నాను. లీటర్ పెట్రోల్ అయితే ప్రెసెంట్ 13,000 నుంచి 15,000 తాంజానియా షిల్లింగ్ అయితే చెప్తున్నారు. మాతో వచ్చిన ఈ బ్రదర్ ఏమో 11,000 అయితే బేరం ఆడుతున్నాడు. సో INR లో ఒక లీటర్ పెట్రోల్ 500 రూపాయల దాకా ఉంది. వీసా అయితే అయిపోయింది, ఇప్పుడు మేము అర్జెంటుగా బోర్డర్ క్రాస్ చేయాలి. సో టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎందుకంటే పెట్రోల్ లేకపోవడం వల్ల సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి కూడా కుదరలేదు ఈ బ్రదర్కి. సో ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించేశాడు, ఇప్పుడైతే మమ్మల్ని వ్యాన్ ఎక్కిస్తా అన్నాడు తీసుకెళ్ళి. ఇప్పుడు భుజుంబురా నుండి మబాండా అనే ప్లేస్కి వెళ్తున్నాను. ఈ మబాండా దగ్గర నుంచి తాంజానియాది ఇంకో సైడ్ బోర్డర్ అనమాట, ఆ కంట్రీ నుంచి ఎంటర్ అయ్యాను. సో ఈ బురుండి 3 డేస్ ట్రిప్ కోసం అయితే నేను తాంజానియా ఎగ్జిట్ స్టాంప్ వేయించుకుని మళ్ళీ వచ్చా. సో నా 3 డేస్ వీసా అయితే అయిపోయింది కాబట్టి మనం బురుండి నుంచి ఈరోజు ఎలా అయినా ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే మనకి ఫైన్ అయితే పడుతుంది. ఫైన్ అంటే ఐ మీన్ వీసా అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి, దానికి ఎక్స్ట్రా మళ్ళీ $40 అయితే పే చేయాలన్నమాట ఎక్స్ట్రా 3 డేస్కి. మబాండా అనే ప్లేస్ నుంచి రువుగా అనే ప్లేస్కి వెళ్ళాలి. సో ఆ రువుగా నుండి ఈ తాంజానియా బార్డరు 21 కిలోమీటర్స్ అనమాట. సో ప్రజెంట్ అయితే మాకు అంత దూరం వెళ్ళడానికి మాకు బస్సులు అయితే ఏం దొరకలేదు, ఈ చిన్న బుడ్డి వ్యాన్స్ అయితే దొరికాయి. మటాటూస్ మొత్తం అసలు ఇరికించి కూర్చోబెట్టారనమాట, ఎందుకంటే ఈ లోకల్స్కి అయితే అలవాటు ఎక్కువ ఈ వ్యాన్స్లో ట్రావెల్ చేయడం. బట్ 7-8 అవర్స్ ఇదే వ్యాన్లో కదలకుండా కూర్చోడం అంటే సాహసం అనే చెప్పాలి. అరటి పళ్ళు తిన్నాం, కుర్రోళ్ళతో కలిసి అరటిపళ్ళు తింటున్నాను. నిర్విరామంగా 7 గంటలు అయితే అసలు కూర్చున్న చోటు నుంచి కదలలేదు, అలా ఉంది బస్సు అయితే కనీసం. బాబోయ్ చూడండి బస్సు, ఇది దీని బస్సు కూడా అంటారు వీళ్ళు, వీళ్ళు అయితే బస్సు అంటున్నారు, ఇదైతే వ్యాను. ఇరికించారు అసలు, మొత్తం ఇరికించారు మమ్మల్ని. ఇగో ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్లో 6 అయితే కూర్చోబెట్టాడు. నేను కార్తిక్ బ్రో అయితే ఇక్కడ కూర్చున్నాడు, నేను అక్కడ కూర్చున్నా, మధ్యలో అయితే 3 కూర్చున్నారు. మొత్తం ఇరికించాడు అయ్యా, మామూలుగా ఇరికించలేదు మమ్మల్ని అయితే. మా బ్యాగులు కూడా చూడండి ఎలా పడేసాడు కిందన. ఇప్పుడు ఈ బ్యాగులు ఏమో మా వెనకతలు పెట్టాడు, వీటికి ఏమో ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నాడు వచ్చి. ఇదిగోండి చూస్తున్నారా, బ్యాగుల కోసం బ్రో. సరే బ్రో బ్రో 1000 ఇచ్చేయి, వదిలేలా లేడు. ఎంత ఉన్నాయి? ఏ వద్దొద్దు, గివ్ చేంజ్, టేక్ 1000 అండ్ గివ్ 4. My plus. Give 4,000. I will give you. Yes. In my box. Four, in my box. Manzure kai nuwe mutungu. Box. Box ke andar abhi hari. Give 4,000. 10,000. No, no. Oh, 10,000. 10,000. 1,000 for. Yeah, for just bags he is asking more, bro. 10. Bro, who will pay for bags, bro? Hello, brother. We paid to it. Yeah, good, good. Have you permission to take a video? I'm taking myself. Yourself? Yeah. Did you see? And these people should see. Why should I take permission? I'm taking myself.
Why should I? This is not a restricted area. Why should I take permission? It's not good to take. Yeah, it's not good. I mean, I'm just taking me and my friend. Okay. Yeah. We are YouTube awesome. Vloggers. So we are just show. We are not showing people. We are just talking about how we came. We are not even showing your faces. We are just only. If I show camera to you, then you can ask me. Okay, your self is good. Yeah, I'm just saying, I mean, we came here and we are going to the border. I'm just explaining the details. I'm not saying anything bad, okay? I say yourself only. Yeah, see, you can see who is he. I see you. Yeah, I'm just explaining the details. మొత్తం అయితే చుట్టేసి ఊరుకుంటూ నాటకాలు ఆడుతున్నాడు ఒక్కొక్కడు. వీడేమో వచ్చి 10,000 అడుగుతున్నాడు జస్ట్ బ్యాగుల కోసం. మాకు సీట్కి అయితే 20,000 ఛార్జ్ చేశాడు, 20,000 బురుండి ఫ్రాంక్. మళ్ళీ ఇప్పుడు జస్ట్ బ్యాగుల కోసం ఎక్స్ట్రా 10,000 అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వైతే 10,000 ఇక బ్రో ఏడాడు. ఎందుకు ఇస్తాను వాడు? వెళ్ళిపోయాం. 1,000 అన్నాడు. 1,000 అంటే ఓకే సరే అన్నాను. సరే వెళ్ళిపోతున్నాడు లే బొంగు. ఒక్కొక్కడు సరే ఇన్ని రోజులు ఏదో ఊరుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకా వీళ్ళు ఊరుకుంటే మామూలుగా వీళ్ళు ఇచ్చేయట్లేదు. అందుకే ఇంకా తిరిగి గట్టి మాట్లాడితేనే తప్ప వీళ్ళు దారిలోకి రారు. అందుకే తిట్టి తప్పాను బ్రో. మరీ నా నేనేమన్నా అన్ని తీస్తున్నా వీడియో, నేనేదో నా బాధ నేను చెప్పుకుంటున్నా. బ్యాగ్కి మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడని టైం అయిపోతుంది, బాడర్ క్లోజ్ అయిపోతుంది తొందరగా. సో ఈ మబాండ నుంచి రూగకి వెళ్ళాక ల్యాండ్ బోర్డర్ అయితే క్రాస్ చేయాలి. బట్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ల్యాండ్ బోర్డర్ ఉంటుందో లేదో కూడా డౌటే. సో చూడొచ్చు మొత్తం సన్సెట్ అయితే అయిపోయింది. మాకు అదే తెలియట్లేదు ఇప్పుడు ఉంటుందో ఉండదో. అండ్ వెహికల్స్ కూడా ఏం లేవు ఇక్కడ నుంచి వెళ్ళడానికి. మా బ్యాగులు అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అతనైతే. సో మనం అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి బార్డర్కి వెళ్ళి అండ్ అక్కడ వెళ్ళాక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అన్నీ అయితే జెట్ స్పీడ్లో వెళ్తున్నాడు బార్డర్కి. లేట్ అయిపోతుంది కదా, బార్డర్ క్లోజ్ అయిపోతుంది ఏమో టెన్షన్గా ఉంది. అసలు టైంకి వెళ్తామో లేదో తెలీదు. ఒకవేళ కనుక బార్డర్ క్లోజ్ అయిపోతే మాకు అక్కడ రూమ్స్ కూడా ఏం దొరకవు, ఎందుకంటే చాలా చిన్న బార్డర్ అది. మా దగ్గర ఉన్న టెంట్ వేసుకొని అక్కడ నైట్ స్టే చేయాలి అంతే. కార్ అయితే మంచి ఫాస్ట్గానే తోలుతున్నాడు కుర్రోడు, జమ్ 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 అని. మొత్తం ఇదంతా హిల్ ఏరియా ఇది. సో అందుకనే హోటల్స్ లాంటివి ఏమీ ఉండవు ఈ దగ్గరలో. తినడానికి కూడా నాకు తెలిసి ఫుడ్ దొరకదు అనుకుంటా. నైట్ వాటర్ లేదు, ఫుడ్ లేదు. మాకు ప్రతిసారి ల్యాండ్ బోర్డర్స్తో ఇదే అవుతుంది సిచ్యువేషను. మేము ట్రై చేస్తున్నాం కొంచెం బస్సులు ఏమైనా దొరికితే బస్సుల్లో వెళ్దామని. బట్ మేము ట్రై చేసిన ప్రతిసారి అసలు మాకు బస్సు అనేది దొరకట్లేదు. ఇంకా ఏదో ఒక రకంగా మేనేజ్ చేసాం. మన కార్తిక్ బ్రో అయితే మెల్లిగా యానిమే చూసుకుంటూ కవర్ చేసాడు. కనీసం పట్టించుకోలేదు నన్ను అయితే, అస్సలు పట్టించుకోలేదు. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు, ఏం లేదు. మా పిచ్చి పిచ్చి అయిపోయింది అసలు. ఇంకా ఏదో ఆ చుట్టుపక్కల ఉన్న నా చుట్టుపక్కల కూర్చున్న లోకల్స్తో అయితే వచ్చిరాని భాషలో ఏదో మాట్లాడుకున్నా కాసేపు. సన్సెట్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ చీకటి పడిపోద్దేమో భయం వేస్తుంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా చూడొచ్చు, మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో ఫస్ట్ అయితే మనం ల్యాండ్ బోర్డర్కి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ వెళ్ళే కంట్రీ అంటూ మీకు తెలుసు, తాంజానియా నుంచి వచ్చాం. మళ్ళీ మేము బురుండిలో ట్రిప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము తాంజానియా వెళ్తున్నాం. మేము వచ్చే ఎగ్జాక్ట్గా 1 గంట ముందు అయితే బార్డర్ క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 వరకు అయితే వెయిట్ చేయమన్నారు. చాలా రిక్వెస్ట్ చేస్తే చివరికి ఎగ్జిట్ స్టాంప్ వేయడానికి మా దగ్గర అయితే లంచం తీసుకున్నారు. సో ఎగ్జిట్ స్టాంప్ అయితే ఏం చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక లోకల్ అతను పరిచయం అయితే ఇతను అటువైపు తాంజానియా బార్డర్కి మాకు ఎంట్రీ వేయడానికి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్కి అయితే కాల్ చేశాడు. సో ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అయితే సరే ముందు అక్కడ ఎగ్జిట్ స్టాంప్ వేయించుకుని ఇటువైపు రండి అని చెప్పి ఒప్పుకున్నాడు. సో ఫైనల్గా కాళ్ళ వెళ్ళపడి ఎలాగోలాగైతే ఎంట్రీ కూడా వేయించేసుకున్నాం తాంజానియా అది మళ్ళీ. సో ఇది మల్టిపుల్ ఎంట్రీ వీసా కాబట్టి మాకు ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేదు వీసాకి. బట్ ఒక 1 గంట లేట్ అయింది కదా బార్డర్ టైంకి రీచ్ అయినప్పటికీ. సో అందుకని ఇక్కడ కూడా మనం లంచం ఇవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ తాంజానియా ఈ బార్డర్ ఏరియా నుండి కిగోమాకి వెళ్ళాలి. సో దాదాపు ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ కిగోమా రీచ్ అయ్యి అక్కడ ఏమైనా ఫస్ట్ హోటల్స్ అయితే ఎత్తుక్కోవాలి. క్యాబ్ డ్రైవర్ని అయితే అడిగాం అనమాట, ఏదైనా మంచి హోటల్ దగ్గరికి తీసుకెళ్ళు, కొంచెం బడ్జెట్ హోటల్ అంటే. సో ఈ సన్సెట్ విస్తా హోటల్ దగ్గరికి తీసుకొచ్చాడు. సో ప్రైజెస్ అయితే కనుక్కున్నాం. అండ్ ఇక్కడ నాకు షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆవిడ చెప్పగానే నాకు మతిపోయింది అనమాట. ఏంటంటే ఇద్దరు అబ్బాయిలను అయితే ఒక రూమ్లో అయితే అలో చేయరంట వీళ్ళు. నాకైతే చెప్పగానే మతిపోయింది. నేను వెంటనే వాడిని అడిగాను ఇప్పుడు మరి ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తే కానీ రూమ్ ఇవ్వరా అని.
నేను కార్తిక్, సో మిద్దరం బాయ్స్ కాబట్టి మాకైతే రూమ్ ఇవ్వవు అని చెప్పి చాలాసేపు అయితే ఆవిడ సపరేట్ రూమ్స్ తీసుకోవాలి అని చెప్పి వాదించింది. మేమేమో ఇలాగా అసలు మేము బడ్జెట్లో ఇలా ట్రావెల్ చేస్తున్నాం ఇది అది అని చాలా రిక్వెస్ట్ చేస్తే మాకైతే ఇద్దరికి ఒక రూమ్లో ఉండడానికి అయితే ఒప్పుకుందనమాట. అసలు నార్మల్గా అయితే ఇంకా హోటల్ మొత్తంలో సో ఇద్దరు మేల్స్ వస్తే వాళ్ళిద్దరికి సపరేట్గా రెండు రూమ్స్ అయితే తీసుకోవాలని రూల్ అంటే ఇక్కడ. సో ఈ రూమ్ ప్రైస్ అయితే మాకు 80,000 తాంజానియా షిల్లింగ్ అయితే తీసుకున్నారు, అంటే 2,500 దాకా పడుతుంది. సో ఆల్రెడీ బార్డర్ క్రాసింగ్ దగ్గర ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఈ హోటల్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అంట. ఈ హోటల్ వ్యూ అయితే అదిరిపోద్ది అని చెప్పారు, 5th ఫ్లోర్కి వెళ్ళి చూడండి వ్యూ అయితే అదిరిపోద్ది అన్నారు. బా ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది కదా అదంతా సముద్రం కాదు అదంతా లేక్, చాలా బాగుంది. ఈ కిగోమట్ ఉన్నంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అదేమో రైల్వే స్టేషన్, కిగోమా రైల్వే స్టేషన్. తాంజానియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ ఇది, కిగోమా రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా లేక్. ఈ లేక్కి అటువైపు అయితే కాంగో కంట్రీ, సో తాంజానియా ఇది, అటువైపు ఉన్నది అయితే కాంగో. వ్యూ అయితే అదిరిపోయింది అనుకోండి, అదంతా పోర్ట్ ఏరియా మనకు తెలిసిందే అది.